కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడంపైన తాజాగా ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. జీవీఎల్ ఈ మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో ప్రస్తావించడంతో పాటుగా ఏపీలో ఒక జిల్లాకు వంగవీటిరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో తాజాగా విజయవాడలో కాపు నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేర్ల గురించి ప్రస్తావించారు. దీనికి పురంధేశ్వరి స్పందించారు. జీవీఎల్ వ్యాఖ్యలకు సమాధానంగా ఆ ఇద్దరు కాదు ఆ మహానుభావులు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ పథకాలు ప్రత్యేకతను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. పైగా మోదీ ఇప్పుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో పురంధేశ్వరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అంటే కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా పురంధేశ్వరి బీజేపీకి గుడ్ బై చెప్తారని తాజాగా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకవేళ ఆమె పార్టీ మారితే టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెను ఒంగోలు లేదా విశాఖ ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేయించాలని బాబు అంతరంగంగా ఉందని టీడీపీ వర్గాల్లోని టాక్. అవసరమైతే విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం స్కెచ్ వేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నుండి టీడీపీలో చేరుతుందో లేదో కొంతకాలం వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.